తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు తర్వాత అందరి తరఫున ప్రజలందరి తరఫున నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే ఈ నెల 27వ తారీఖున మొదలు పెట్టబోయే యువగళం ఇది రాష్ట్ర చరిత్రలో, ఎందుకంటే 4000 కిలోమీటర్లు ఫస్ట్ చరిత్ర పుటలోకి ఎక్కుతుంది. ఆయన తలపెట్టిన ఈ మహాయజ్ఞం ఇటు యువత, రైతు, నిరుపేద, మధ్యతరగతి, వ్యాపార, అన్ని అణగారిన వర్గాలని, అన్ని వర్గాలు, అన్ని కులాలలో ఇబ్బందుల నుంచి బయటికి తీసుకొచ్చేదానికి మొదలు పెట్టిన ఈ యువగళం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి మేము కూడా భారీగా వెళ్ళేసి ఆ యువగళంలో పాల్గొందాం. అలాగే కడప జిల్లాలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ కడప జిల్లాలోకి ప్రొద్దుటూరు నియోజకవర్గంలోకే వస్తున్న నారా లోకేష్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతాం. ఫస్ట్ ప్రోగ్రామ్ జిల్లాలో ఎంటర్ అయ్యే ప్రోగ్రామే అదిరిపోయేలా సక్సెస్ చేస్తాం. మరొకసారి నారా లోకేష్ గారు చేపట్టబోయే యువగళానికి ప్రొద్దుటూరు నియోజకవర్గం మేమందరం మేము సైతం మన వెంట నడుస్తాం.